హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ తెలంగాణ బడ్జెట్ మరియు ఆర్థిక సర్వేకు సంబంధించినటువంటి అంశాలపైన మనం చర్చించబోతున్నాం. ఇదేంటంటే 2018 మరియు 2019 సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ను ఆధారంగా చేసుకొని ఈ వీడియోను చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, సో వీడియోలోకి వెళ్దాం. మొదటి తెలంగాణ బడ్జెట్ 2018 మరియు 19, దానికి సంబంధించినటువంటి మొదటగా వివరణ చూద్దాం. తెలంగాణ బడ్జెట్ని 2018 మార్చి 15 ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఈటెల రాజేందర్ గారు బడ్జెట్ని ప్రవేశపెట్టడం ఇది 5వ సారి. అంటే ప్రతి సంవత్సరం కూడా ఈటెల రాజేందర్ గారే బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ బడ్జెట్లో రాష్ట్రంలో ఉన్న అన్ని రంగాలకు సమృద్ధిగా నిధులను కేటాయించడము జరిగింది. 2018 మరియు 19 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టిన మొత్తం రాష్ట్ర బడ్జెట్ 1,74,453.84 కోట్ల రూపాయలు. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది గుర్తుంచుకోవాలి. 1,74,453.84 కోట్ల రూపాయలని తెలంగాణ ప్రభుత్వము ఈ బడ్జెట్లో, అంటే 2018 మరియు 19 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ రూపంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే ఏ రోజున ప్రవేశపెట్టారు, 2018 మార్చి 15 ఈటెల రాజేందర్ గారు. ఇవి రెండు కూడా ఇంపార్టెంట్ బిట్స్, గుర్తుంచుకోండి. నెక్స్ట్, రెవెన్యూ వ్యయం ఎంత చూపించడం జరిగింది ఈ బడ్జెట్లో. 1,25,454.70 కోట్లను రెవెన్యూ వ్యయం రూపంలో తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్లో చూపించడం జరిగింది. అదేవిధంగా ద్రవ్య లోటు 29,77.07 కోట్లుగా ద్రవ్య లోటును తెలంగాణ ప్రభుత్వం ఈ బడ్జెట్లో చూపించడం జరిగింది. అదేవిధంగా రెవెన్యూ ఆదాయ రూపంలో ఎంత లభించింది, 5,520.41 కోట్ల రూపాయలు లభించాయి రెవెన్యూ ఆదాయ రూపంలో. అదేవిధంగా అభివృద్ధికి చేసినటువంటి వ్యయం ఎంత, 92,837.54 కోట్లను అభివృద్ధికి వ్యయంగా వినియోగించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇవి. అంటే చాలా ఉన్నాయి ఇంకా దీంట్లో, బట్ ఇంపార్టెంట్వి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేవి మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నెక్స్ట్, తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలకు ఎంత మొత్తము కేటాయించడం జరిగిందో దానికి సంబంధించినటువంటి అంశాలను చర్చిద్దాం. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రాన్ని వ్యవసాయ రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు గాను వ్యవసాయ రంగానికి 2018 మరియు 19 బడ్జెట్లో 20,820 కోట్ల రూపాయలు వ్యవసాయానికి మరియు దానికి సంబంధించినటువంటి అనుబంధ రంగాలకు సంయుక్తంగా వీటిని ఈ అమౌంట్ని కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్, 20,820 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది ఈ బడ్జెట్లో. సో మరి ప్రత్యేకంగా వ్యవసాయానికి 15,511 కోట్లను కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్, ఓన్లీ వ్యవసాయ రంగానికి 15,511 కోట్లు. మిగిలిన అమౌంట్ ఏంటంటే వ్యవసాయ అనుబంధ రంగాలకు, అంటే పాడి పరిశ్రమ కోసం కావచ్చు, ఇంకా గొర్రెల పెంపకానికి కావచ్చు, ఇంకా చాలా రకాలైనటువంటి మత్స్య సంపద కావచ్చు, ఇలాంటి వ్యవసాయానికి అనుబంధంగా ఉన్నటువంటి చాలా అంశాల కోసం మిగతా అమౌంట్ని కేటాయించడం జరిగింది. సో మరి గత ఏడాది వ్యవసాయ రంగానికి ఎంత మొత్తం కేటాయించడం జరిగింది ఈ సంవత్సరము 15,511 కోట్ల రూపాయలు అయితే, గత ఏడాది 13,630 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. ఇది 2017 మరియు 18 ఆర్థిక సంవత్సరానికి 13,630 కోట్లు బడ్జెట్లో కేటాయించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా రైతు పెట్టుబడి పథకం లేదా రైతు బంధు పథకాన్ని కోసం 500 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో వెచ్చించడం జరిగింది. ఫ్రెండ్స్, అదేవిధంగా పంట బీమా కోసము 210 కోట్లు కేటాయించారు. పంట బీమా కోసం 210 కోట్లను కేటాయించడం జరిగింది. ఇవి రెండు కూడా ఇంపార్టెంట్ పాయింట్స్. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, నీటిపారుదల రంగంపై ఈ యొక్క ఆర్థిక బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించడం జరిగిందో చూద్దాం. 2018 మరియు 19 బడ్జెట్లో 21,000
8.87 కోట్లను మొత్తం నీటిపారుదల రంగానికి కేటాయించడం జరిగింది. సో ఇందులో ఏంటంటే నీటిపారుదల రంగానికంటే చిన్న చిన్న ప్రాజెక్టులు కావచ్చు, నీటిపారుదల యంత్రాల కోసం కావచ్చు, ఇలాంటి వాటికన్ని కోసం కూడా, సబ్సిడీల కోసం కావచ్చు, ఇవన్నీటి కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వము ఈ బడ్జెట్లో 21,890.87 కోట్లను కేటాయించడం జరిగింది. ఇందులో ఆయకట్టు ప్రాంతాల అభివృద్ధికి 251 కోట్లు కేటాయించారు, ఆయకట్టు ప్రాంతాల అభివృద్ధికి. అదేవిధంగా మిషన్ కాకతీయ పథకానికి 1,500 కోట్లు కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్, మిషన్ కాకతీయ పథకానికి. మరియు చిన్న నీటిపారుదల పథకాలకు 2,743.65 కోట్లు కేటాయించడము జరిగింది. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇవి గుర్తుంచుకోండి, నోట్ చేసుకోండి. నెక్స్ట్ పరిశ్రమల రంగము. సో తెలంగాణలో ఉన్నటువంటి అనేక చిన్న మధ్యతరహా భారీతరహా అన్ని పరిశ్రమల కోసం కూడా తెలంగాణ ప్రభుత్వము ఈ బడ్జెట్లో పారిశ్రామిక రంగానికి 1,286 కోట్లను కేటాయించడం జరిగింది. సో ఈ ప్రగతి పద్దు ఎంత ఏ విధంగా ఉందంటే 1,098 కోట్లుగా కేటాయించడం జరిగింది. అంటే అభివృద్ధి కోసం అని చెప్పేసి ఈ అమౌంట్ని పారిశ్రామిక రంగానికి కేటాయించడం జరిగింది ఈ 2018 మరియు 2019 ఆర్థిక సంవత్సరానికి. నెక్స్ట్ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి కోసం ఈ బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారు, వేటిపైన ముఖ్యంగా కేటాయించడం జరిగిందో చూద్దాం. 2018 మరియు 2019 బడ్జెట్లో తెలంగాణ ప్రభుత్వం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి 15,500 కోట్లు కేటాయించింది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ ఇది 15,500 కోట్లు. ఇది ఇప్పుడు జరగబోయే పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్, ఇది గుర్తుంచుకోండి. 15,500 కోట్లు గ్రామీణాభివృద్ధి కోసం, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి కోసం కేటాయించడం జరిగింది. గతేడాది ఎంత అమౌంట్ వెచ్చించారంటే 2,005 కోట్లు మాత్రమే గత ఏడాది కంటే ఈ ఏడాది 2,005 కోట్లు అదనంగా వెచ్చించడం జరిగింది. అంటే దాదాపు లాస్ట్ టైం ఎంత ఉందంటే 13,000 కోట్ల వరకు ఉండేది, 15,500 కోట్లు ప్రస్తుతం ఉంది. అంటే 13,500 కోట్లు అప్పుడు వెచ్చించడం జరిగింది. సో అప్పటికంటే ఇప్పుడు 2,005 కోట్లను అదనంగా ఈ బడ్జెట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఇది. నెక్స్ట్ తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటుకు 1,477 కోట్లు కేటాయించడం జరిగింది. తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు కోసం అని చెప్పేసి 1,477 కోట్లు కేటాయించారు. అదేవిధంగా గ్రామీణాభివృద్ధి కోసం 6,633.69 కోట్లు కేటాయించారు. ఓకే, 6,633.69 కోట్లను గ్రామీణాభివృద్ధి కోసం, ముఖ్యంగా గ్రామాలలో ఉన్నటువంటి సౌకర్యాలు కల్పించడానికి కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడానికి కావచ్చు ఈ అమౌంట్ని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ తెలంగాణ ఆర్టీసీ కోసం ఎంత అమౌంట్ను వెచ్చించిందంటే 975 కోట్ల రూపాయలను ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రవాణా సంస్థకి కేటాయించింది. కొత్త బస్సుల కొనుగోలుకు 140 కోట్లు కేటాయించడం జరిగింది కొత్త బస్సుల కోసం అమౌంట్. అదేవిధంగా ఉన్న వాటిని రిపేర్ కోసం కావచ్చు, వాటిని రినోవేషన్ కోసం కావచ్చు, ఇంకా అంటే ఈ ఆర్టీసీ డిపోల నిర్వహణకు కావచ్చు, ఎంప్లాయీస్కి ఇచ్చేటువంటి జీతాలు కావచ్చు, ఇంకా మిగతా మొత్తాన్ని ఉపయోగించడం జరిగింది. బట్ ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది కొత్త బస్సుల కొనుగోలుకు ఈ సంవత్సరము 140 కోట్లను ఈ బడ్జెట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్, ఇది ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ తెలంగాణ హోంశాఖ. సో ఈ బడ్జెట్లో 2018 మరియు 2019 వార్షిక బడ్జెట్లో తెలంగాణ హోంశాఖకు 5,790 కోట్లను కేటాయించడం జరిగింది. ఈ సంవత్సరం కొత్తగా ఏర్పాటు చేయనున్న వరంగల్ కమిషనరేట్ భవనానికి 20 కోట్లు కేటాయించడం జరిగింది. సో ఈ సంవత్సరము వరంగల్లో కమిషనరేట్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దానికోసం అని చెప్పేసి 20 కోట్లు కేటాయించారు. ఆల్రెడీ వరంగల్లో కమిషనరేట్ ఏర్పాటు అయింది. సో ఏంటంటే ఇక్కడ భవనం కట్టిస్తున్నారు అన్నట్టు కొత్తగా, అంటే ఎలాంటి భవన నిర్మాణాలు లేవు వరంగల్లో. సో దానికోసం అని చెప్పేసి 20 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది బడ్జెట్లో. అదేవిధంగా నూతన టెక్నాలజీ
టెక్నాలజీతో రూపుదిద్దుకుంటున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ భవనానికి మరియు టెక్నాలజీకి 280.80 కోట్లను కేటాయించడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్లో రూపుదిద్దుకుంటున్నటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ చాలా ఒక గొప్ప నిర్మాణం ఫ్రెండ్స్. అది అంటే మన దేశంలో ఉన్నటువంటి అన్నింటిని కూడా అక్కడ నుంచే కమాండ్ చేసే వీలు ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ ఇది క్వశ్చన్. నెక్స్ట్, తెలంగాణ విద్యుత్ రంగానికి ఎంత మొత్తం కేటాయించింది బడ్జెట్లో? ఈ బడ్జెట్లో తెలంగాణ విద్యుత్ రంగానికి 5,650 కోట్లు ప్రతిపాదించారు. ఇందులో రైతులకు ఉచితంగా అందించే విద్యుత్ సరఫరాకు 3,728.256 కోట్లను కేటాయించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఇది. ఉచితంగా అంటే రైతులకు ఉచిత విద్యుత్ను అందించేందుకు 3,728. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలి. ఇంకా మిగతా అమౌంట్ అదేవిధంగా విద్యుత్ రంగ అభివృద్ధి కోసం కావచ్చు, నూతనంగా పవర్ స్టేషన్స్ ఏర్పాటు చేయడానికి కావచ్చు, అదేవిధంగా ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కావచ్చు, ఇవన్నీ కూడా ఇందులోనే ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. నెక్స్ట్, తెలంగాణ రవాణా రంగము. తెలంగాణ ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు భవనాల అభివృద్ధికి రోడ్డు భవనాల శాఖకు బడ్జెట్లో 5,575 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. ఓకే, తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయనున్న కొత్త కలెక్టరేట్ భవనాలకు 500 కోట్లు కేటాయించారు. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది, గుర్తుంచుకోండి. జిల్లాలో ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంటే 31 జిల్లాలు అయ్యాయి కదా, సో అందులో ప్రతి జిల్లాలో కూడా కొత్త కలెక్టరేట్ల భవనాలను నిర్మించడం జరుగుతుంది. వీటన్నింటి కోసము 500 కోట్ల రూపాయలను ఈ బడ్జెట్లో కేటాయించడము జరిగింది. నెక్స్ట్, పౌర సరఫరాల శాఖకు ఎంత మొత్తం కేటాయించారు చూద్దాం. ఈ బడ్జెట్లో 2,946 కోట్లు ఈ పౌర సరఫరాల శాఖకు తెలంగాణ ప్రభుత్వం కేటాయించారు. ఓకే, 2,946 కోట్లు. ప్రజా పంపిణీ వ్యవస్థ నిర్వహణకు 47.90 కోట్లు కేటాయించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూపాయికి కిలో బియ్యం పథకానికి 1,833.60 కోట్లు కేటాయించారు. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టినటువంటి 1 రూపీకి కేజీ రైస్, 1 రూపాయికి కిలో బియ్యం పథకానికి కూడా 1,833.60 కోట్లను కేటాయించడం జరిగింది. నెక్స్ట్, పట్టణాభివృద్ధికి ఈ బడ్జెట్లో కేటాయించినటువంటి మొత్తం అమౌంట్. తెలంగాణ ప్రభుత్వము 2018 మరియు 2019 బడ్జెట్లో 7,251 కోట్లను పట్టణాల అభివృద్ధికి కేటాయించడం జరిగింది. ఇంపార్టెంట్ ఇది. 7,251 కోట్ల రూపాయలను పట్టణాల అభివృద్ధికి కేటాయించడం జరిగింది. గత ఏడాది బడ్జెట్లో కంటే 662 కోట్లు అదనంగా కేటాయించడం జరిగింది. 662 కోట్లు అదనంగా కేటాయించారు. అమృత్ పథకం కింద ఎన్నికైన పట్టణాలకు 313.63 కోట్లు కేటాయించారు. అమృత్ పథకం కింద ఏవైతే పట్టణాలు సెలెక్ట్ అయ్యాయో వాటి కోసం అని చెప్పేసి రాష్ట్ర బడ్జెట్లో 313.63 కోట్లు కేటాయించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి 125 కోట్లు కేటాయించడం జరిగింది. స్వచ్ఛ భారత్ అంటే తెలంగాణ రాష్ట్రంలో స్వచ్ఛ భారత కార్యక్రమానికి 125 కోట్లు కేటాయించారు. హైదరాబాద్లోని రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి 566.02 కోట్లు కేటాయించారు. హైదరాబాద్లోని రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కి. నెక్స్ట్, వరంగల్ నగర అభివృద్ధి కోసం 300 కోట్లను కేటాయించడం జరిగింది. ఈ బడ్జెట్లో వరంగల్కి ప్రత్యేకంగా 300 కోట్లు కేటాయించారు. నెక్స్ట్, విద్యారంగం. 2018 మరియు 2019 ఆర్థిక బడ్జెట్లో 13,278.17 కోట్లను కేటాయించడం జరిగింది. విద్యా వ్యవస్థ అభివృద్ధికి, కొత్త పాఠశాలల ఏర్పాటుకు, ఉపాధ్యాయుల జీతభత్యాలకు, నిర్వహణకు, అన్నింటికి కూడా, అలాగే మధ్యాహ్న భోజన పథకానికి అంటే విద్యార్థులకు అందించేటువంటి ముఖ్యమైన పథకాల కోసము తెలంగాణ ప్రభుత్వం 13,278.17 కోట్లను కేటాయించారు. ఇందులో ముఖ్యంగా మధ్యాహ్న భోజన పథకానికి ఈ మొత్తంలో 468 కోట్లను ప్రత్యేకంగా కేటాయించారు.
రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలు డిగ్రీ కళాశాలల అభివృద్ధికి 74.25 కోట్లను కేటాయించడం జరిగింది. అంతేకాకుండా మధ్యాహ్న భోజనం పథకానికి, అదేవిధంగా ముఖ్యంగా యూనివర్సిటీస్కి డిగ్రీ కళాశాల యొక్క నిర్వహణకి అభివృద్ధి కార్యక్రమాలకు 74 కోట్లను కేటాయించడం జరిగింది. 74.25 కోట్లు. నెక్స్ట్ వైద్య ఆరోగ్య శాఖకి ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంత మొత్తం కేటాయించారు? వైద్య ఆరోగ్య శాఖకి తెలంగాణ ప్రభుత్వం ఈ బడ్జెట్లో 7375.19 కోట్లను కేటాయించడం జరిగింది. ఇంపార్టెంట్ ఇది. కేసీఆర్ కిట్ పథకానికి 560.50 కోట్లు కేటాయించారు. కేసీఆర్ కిట్ పథకానికి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. నెక్స్ట్ ఆరోగ్యశ్రీ పథకానికి ఎంత మొత్తం? 330 కోట్లు కేటాయించారు ఆరోగ్యశ్రీ పథకానికి. ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. ఇందులో చాలా ఉన్నాయి, బట్ ఇంపార్టెంట్ మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ భారతదేశంలోని సగటు ఆయువు ప్రమాణం చూసినట్లయితే, అంటే ఇవన్నీ కూడా ఎవరు చూస్తారంటే వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళు ఇవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. భారతదేశంలోని సగటు ఆయువు ప్రమాణం ఎంత ఉంది? పురుషుల్లో అయితే 66.9 సంవత్సరాలు 9 నెలలు ఉంది ఆయువు ప్రమాణం సగటున తీసుకున్నట్లయితే. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో పురుషుల యొక్క ఆయు ప్రమాణం 69.4గా నమోదు కావడం జరిగింది. అదేవిధంగా దేశంలో స్త్రీల ఆయు ప్రమాణం ఎంత ఉంది? 70.3గా ఉంది. తెలంగాణలో స్త్రీల ఆయు ప్రమాణం 83.2గా నమోదు కావడం జరిగింది. ఇది ఎప్పుడంటే 2018 మరియు 2019 కేంద్ర ఆర్థిక సర్వేలో దీన్ని వెల్లడించడం జరిగింది. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది, వైద్య ఆరోగ్య రంగంలో తెలంగాణ ప్రభుత్వం చాలా ముందుంది, వైద్య ఆరోగ్య పథకాలను అమలు చేయడంలో ముందుగా ఉంది అని అర్థం. నెక్స్ట్ గృహ నిర్మాణం. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రారంభించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం కోసం 2795.15 కోట్లు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ ప్రాంతాలలో 720.53 కోట్లను, అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ ప్రాంతాలలో 278.77 కోట్లను కేటాయించడం జరిగింది ఈ బడ్జెట్లో. 2018 మరియు 2019 ఆర్థిక సంవత్సరం యొక్క బడ్జెట్లో వీటిని ప్రతిపాదించడం జరిగింది. నెక్స్ట్ మైనారిటీస్ వారి యొక్క అభివృద్ధికి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది, బడ్జెట్లో ఎంత మొత్తము ప్రకటించింది అని చెప్పేసి చూద్దాం ఫ్రెండ్స్. రాష్ట్రంలో మైనారిటీ ప్రజల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో 2000 కోట్లను కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఇంపార్టెంట్. 2000 కోట్లు కేటాయించడం జరిగింది. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకానికి 1450 కోట్లు కేటాయించడం జరిగింది. షాదీ ముబారక్ మరియు కళ్యాణ లక్ష్మి పథకాలకు పేదవారికి అందించేటువంటి ఆర్థిక సహాయం వారి యొక్క అంటే ఆడవారికి పిల్లలకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత వీటికి అర్హులవుతారు. షాదీ ముబారక్ మరియు కళ్యాణ లక్ష్మి వారి కోసం 116 రూపాయలను వీరికి సహాయం అంటే ప్రభుత్వం సహాయ రూపకంగా అందిస్తుంది. వీటికి గాను మొత్తం 1450 కోట్లు బడ్జెట్లో ఈ సంవత్సరం ప్రవేశపెట్టడం లేదా కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ చార్ట్ తెలంగాణ స్థూల దేశీయ ఉత్పత్తి 2017 మరియు 2018 కనుక చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉందో చూద్దాం. గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటారు ఫ్రెండ్స్ దీన్ని, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ GSDP అంటారు. ఆర్థిక సంవత్సరం 2014-2015 అంటే తెలంగాణ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఏ విధంగా ఉంది, ఎంత వృద్ధి శాతము సాధించిందనేది చూద్దాం ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ ఇది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఎంత మొత్తం ఉంది అంటే 5,05849 కోట్లుగా ఉంది. 5,05849 కోట్లుగా నమోదు కావడం జరిగింది. వృద్ధి శాతంగా చూసుకున్నట్లయితే 12% వృద్ధి రేటు కనబరిచింది ఫ్రెండ్స్ తెలంగాణ వచ్చిన తర్వాత ఇది. నెక్స్ట్ 2015 మరియు 2016 సంవత్సరంలో 5,63,365 కోట్లుగా నమోదు కావడం జరిగింది. వృద్ధి రేటు చూసుకున్నట్లయితే 11.4%గా నమోదు కావడం జరిగింది. అదేవిధంగా 2016-17 ఆర్థిక సంవత్సరంలో
6,41,985 కోట్లుగా నమోదైంది. వృద్ధి రేటు 14% అత్యధికంగా 2016-17లో నమోదు కావడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా 2017 మరియు 2018వ సంవత్సరంలో 7,32,657 కోట్లుగా నమోదు కావడం జరిగింది. వృద్ధి రేటు 14.1. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. సో ఈ ఆర్థిక సంవత్సరం అంటే 2017 మరియు 2018 అంటే లాస్ట్ ఇయర్ ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ స్థూల దేశీయోత్పత్తి ఎంత వృద్ధి శాతం నమోదు కావడం జరిగింది అంటే 14.1%. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. ఎగ్జామ్లో వచ్చే అవకాశం చాలా ఉంటుంది ఇది. నెక్స్ట్, దేశ జీడిపిలో తెలంగాణ వాటా ఎంత శాతంగా నమోదైంది? సో 2014-15లో 4.06%, 2015-16లో 4.09%, 2016 మరియు 2017 ఆర్థిక సంవత్సరంలో 4.21%, 2017 మరియు 2018 ఆర్థిక సంవత్సరంలో 4.37% దేశ జీడిపిలో తెలంగాణ వాటా నమోదు కావడం జరిగింది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ ఇది, ఈ సంవత్సరంది అంటే లేటెస్ట్ది, గుర్తుంచుకోండి. నెక్స్ట్, తెలంగాణ వృద్ధి రేటు జాతీయ వృద్ధి రేటుతో దీటుగా పెరుగుదల ఏ విధంగా ఉందో చూద్దాం. 2014-15 ఆర్థిక సంవత్సరంలో అంటే తెలంగాణ వచ్చిన మొదటి సంవత్సరం ఏ విధంగా ఉందంటే 7.4% జాతీయ వృద్ధి రేటు ఉన్నట్లయితే తెలంగాణ వృద్ధి రేటు 6.8% నమోదు కావడం జరిగింది. అదేవిధంగా 2015 మరియు 2016 ఆర్థిక సంవత్సరంలో 8.2% జాతీయ వృద్ధి రేటు ఉన్నట్లయితే 8.6% వృద్ధి రేటు సాధించి దేశ వృద్ధి రేటు కంటే కూడా ఎక్కువగా నమోదు కావడం జరిగింది ఫ్రెండ్స్, ఫస్ట్ టైం తెలంగాణలో. అదేవిధంగా 2016-17 ఆర్థిక సంవత్సరంలో 7.1% జాతీయ వృద్ధి రేటు ఉంటే 10.1 ఫస్ట్ టైం టూ డిజిట్ నెంబర్ని నమోదు చేయడం జరిగింది ఫ్రెండ్స్ తెలంగాణ ప్రభుత్వము. వృద్ధి రేటులో 10.1% చాలా ఇంపార్టెంట్ ఇది. ఏ సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వము 2-డిజిట్ వృద్ధి రేటు సాధించింది అని ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో 2016-17 ఆర్థిక సంవత్సరంలో గుర్తుంచుకోండి. నెక్స్ట్, లాస్ట్ ఇయర్ 2017 మరియు 2018 ఆర్థిక సంవత్సరంలో ఏ విధంగా ఉంది అంటే 6.6% జాతీయ వృద్ధి రేటు ఉంటే 10.4% అత్యధికంగా 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఇది నమోదు కావడం జరిగింది ఫ్రెండ్స్. 10.4% చాలా ఇంపార్టెంట్ ఇది, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, జాతీయ రాష్ట్ర తలసరి ఆదాయాల మధ్య వ్యత్యాసాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు 2014 మరియు 2015 ఆర్థిక సంవత్సరంలో జాతీయ ఆదాయం రూపాయలలో 86,647 రూపాయలు తలసరి ఆదాయం నమోదు అయింది. అదేవిధంగా తెలంగాణలో చూస్తే మాత్రం 1,24,104 రూపాయల తలసరి ఆదాయము నమోదు కావడం జరిగింది ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్, 2015 మరియు 2016 జాతీయ ఆదాయం చూసినట్లయితే 94,731 రూపాయలు జాతీయ ఆదాయం నమోదు కావడం జరిగింది. బట్ తెలంగాణలో మాత్రం 1,36,905 రూపాయలు తలసరి ఆదాయంగా చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో తలసరి ఆదాయం అంటే ఏంటంటే మొత్తం వచ్చినటువంటి ఆదాయాన్ని బై జనాభా, సో జనాభా చేస్తే మొత్తం ఒక్కరికి ఎంత వస్తుంది అని అర్థం ఫ్రెండ్స్. తలసరి తల ఒకటి, దీన్నే పర్ క్యాపిటా ఇన్కమ్ అని కూడా అంటారు ఫ్రెండ్స్. ఏదైనా ఒక దేశం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి పథంలో ఉంది అని చెప్పడానికి పర్ క్యాపిటా ఇన్కమ్లోనే కొలుస్తారు ఫ్రెండ్స్. అంటే తలసరి ఆదాయమే అసలైనదిగా చెప్పవచ్చు ఫ్రెండ్స్. అంటే మనిషికి ఒక వ్యక్తికి ఎంత మొత్తము వస్తుంది మొత్తము రాష్ట్రం యొక్క ఆదాయంలో అని అర్థం ఇది, చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. నెక్స్ట్, 2016 మరియు 2017 ఆర్థిక సంవత్సరంలో 1,03,870 రూపాయలు జాతీయ ఆదాయం ఉన్నట్లయితే తలసరి ఆదాయం, తెలంగాణ తలసరి ఆదాయం మాత్రం 1,54,734 రూపాయలుగా నమోదు కావడం జరిగింది. అదేవిధంగా 2017 మరియు 2018 జాతీయ తలసరి ఆదాయం చూసినట్లయితే 1,12,764 రూపాయలుగా నమోదైతే తెలంగాణలో మాత్రం అత్యధికంగా 1,75,534గా నమోదు కావడం జరిగింది. సో మనం ఏది చూసినా, జాతీయ ఆదాయం చూసినా, తలసరి ఆదాయం చూసినా, ఏది చూసినా కూడా తెలంగాణ రాష్ట్రమే దేశంలోని అన్నింటికంటే కూడా ముందంజలో ఉంది ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మన తెలంగాణ బడ్జెట్కి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు, అదేవిధంగా ఆర్థిక సర్వేకి సంబంధించినటువంటి కూడా ముఖ్య అంశాలను చర్చించడం జరిగింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా
షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే, అదేవిధంగా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను ఫ్రెండ్స్. అదేవిధంగా దీని యొక్క పీడిఎఫ్ కూడా మా వెబ్సైట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీరు మా వెబ్సైట్ని www.shineindiaeducation.com లాగిన్ అయ్యి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, బై బై.